హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. యాక్చువల్గా వాడికి యాక్చువల్లీ హాయ్ బాయ్ నేర్పించాము, అందుకని హాయ్ చెప్తాడు బాయ్ చెప్తాడు. టేస్ట్ చూడాలి, టేస్ట్ నచ్చితే కంటిన్యూ చేస్తాం. పడేకు పడేకు నా దిబ్బ రండి. మా వాడు మాత్రం వద్దంట, ఇలాగే అంటాడు, వద్దు నాకు చంకే కావాలని ఈ చంక ఎక్కి కూర్చుంటాడు. నిల్చోవాలి కూర్చోవాలి, వాడు కక్కుతాడు, వాడు ఫుడ్ అంతా మీదేస్తాడు. అంటే నా చొక్కాలు జాతీయం అన్నట్టు, అంటే వాడేసుకోవడం వాటిల్ని. అంతేగా అంతేగా అమ్మో. హాయ్ బాబోయ్, ఇలా ఇలా ఆడిస్తే నన్ను అడుంబట్టేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. హాయ్ లిషు, హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. యాక్చువల్గా వాడికి యాక్చువల్లీ హాయ్ బాయ్ నేర్పించాము, అందుకని హాయ్ చెప్తాడు బాయ్ చెప్తాడు. మా వాడైతే వద్దు అంటాడు ఏదైనా ఫుడ్ పెడితే. ఇదిగో ఇప్పటికే వాడి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సో చాలామంది అడుగుతున్నారు మీ వాడికి బ్రేక్ఫాస్ట్ ఏం పెడుతున్నారు అది ఇది అని చెప్పి. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇప్పుడు మేము ఏమైతే తింటున్నామో అదే పెట్టేద్దాం అని చెప్పి మా నెమ్మదిగా వాడికి అలవాటు చేసామన్నమాట. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టాం, ఆల్మోస్ట్ తినేసాడు, వన్ స్పూన్ మిగిలింది. ఆడది తినట్లే, తింటావా? ఆమ్ వద్దు, తింటావా? వద్దంట వద్దంట ఇలా 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 అంటాడు, లేకపోతే వద్దొద్దు అంటాడు వాడు. అంతేనా? సో ఇడ్లీ ఇంకా కొంచెం సాంబార్ వేసి పెడుతున్నాము. సో అది కాకపోతే లేకపోతే నేను వాడి కోసం దిబ్బ రొట్టి కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. సో దిబ్బ రొట్టి మామూలుగా తిండ కదా, కొంచెం టేస్ట్ కావాలని చెప్పి క్యారెట్ అది తురిమి వేశారనమాట. సో దిబ్బ రొట్టి కూడా ఉంది, తింటావా? మరిది దిబ్బ రొట్టి తింటావా? టేస్ట్ చూడాలి, టేస్ట్ నచ్చితే కంటిన్యూ చేస్తా. పడేకు పడేకు నా దిబ్బ రొట్టి. ఓకే లేషు బంగారం, మనం ఇంకా స్నానంకి వెళ్దాము. నీకు అసలు నేను వీడి కోసం హై రైస్ చేరు, చిన్న చేరు, పెద్ద చేరు, ఐలాండ్ అన్నీ రెడీ చేసి పెట్టాము. మా వాడు మాత్రం వద్దంట, ఇలాగే అంటాడు, వద్దు నాకు చంకే కావాలని ఈ చంక ఎక్కి కూర్చుంటాడు. సో ఇలాగే కూర్చుని తింటాడు. సో మా వాడికి ఇలా నేచర్ నేచర్ చాలా ఇష్టం అనుకుంటా, నేచర్ చూపిస్తూ ఉంటే తింటూ ఉంటాడు. లేకపోతే వేషాలు వేస్తాడు. ఓకే హలో సారు, మనం స్నానం కెళ్దామా? చలో లెట్స్ గో స్నానం. సో స్నానంకి వెళ్లే ముందు మా అక్క కొడుకు పైన ఉన్నాడు, వాటర్ ఇద్దాండ్రా వాడికి, వద్దా? సరే చలో చలో. సో మా అక్క వాళ్ళు ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి వాళ్ళు మా వాడిని డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళారనమాట. సో వాడికైతే మ్యాథ్స్ క్లాస్ ఉంది, ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసు. సో అందుకే వాడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో మేమైతే. వన్ సెకండ్, ఏ వాటర్ పెట్టా తీసుకురా. సో అసలు ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మ్యాథ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, మా వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా కూడా మ్యాథ్స్ 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 అంటున్నారు. అందుకని మా అక్క ఏం చేసింది, నో పెన్ అండ్ పేపర్, సో ఐ వాంట్ యువర్ హ్యాండ్స్, హౌ ఐ వాంట్ యువర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ సో దట్ ఐ కెన్ సీ ఇట్ రైట్. అండ్ ది సెకండ్ వన్ ఇస్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ స్పీడ్ మ్యాథ్స్ ఛాలెంజ్. బాంజులో మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారని చెప్పి మా వాడిని దాంట్లో జాయిన్ చేయించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను అడిగాను, ఇంత చిన్న వయసులో ఎందుకు వీడికి అంత, స్కూల్లో చెప్తారు కదా అంత బాగానే ఉంటుంది కదా అని. లేదు అసలు ఈ కాంపిటేటివ్ వరల్డ్ని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ క్లాసెస్ అనేది కావాలి అని చెప్పన్నారు. సో అసలు ఈ బాన్జు అనేది ఎవరిది అని చెప్పి నేను చూసినప్పుడు, ఇది నీలకంఠ భానుప్రకాష్ గారిది. సో ఆయన గురించి చాలా రికార్డ్స్ ఉన్నాయి, అండ్ ఆయన వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని కూడా అంటారు. సో అది ఆయన గురించి చెప్పిన తర్వాత వావ్, అయితే ఇష్యూ ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర జాయిన్ చేపించాలని చెప్పి నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అది కూడా ఎందుకంటే
వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు పెన్ను పేపర్ లేకుండా మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకునేలాగా నేర్పిస్తారనమాట. అండ్ టీచర్స్ అయితే ఎంత ఫ్రెండ్లీగా నేర్పిస్తారో, సో దాట్ నువ్వు ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి కంగారు పడిపోకుండా వాళ్ళు స్మూత్గా హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు పిల్లలకి హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో భానుప్రకాష్ గారు ఈ కోర్సెస్ అన్ని డిజైన్ చేశారనమాట. అండ్ మెయిన్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఏంటంటే టు ఎరాడికేట్ ద ఫియర్ ఆఫ్ మ్యాథ్స్ అనమాట. నాకైతే మ్యాథ్స్ చిన్నప్పుడు చాలా డగ్ 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 అని టెన్షన్ వచ్చేది. మా మ్యాథ్స్ టీచర్ వస్తుంది అంటేనే నాకు టెన్షన్ వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం మ్యాథ్స్ అంటే వీళ్ళు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్స్ ఇంటరాక్షన్ అనమాట. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు కూడా చాలా స్మూత్గా పిల్లల మనస్తత్వం బట్టి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు కూడా టీచ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎంజాయ్ చేసి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే పిల్లలకి కాన్సెప్ట్స్ డౌట్స్ ఏదున్నా కూడా చాలా పేషెంట్గా క్లియర్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మన ఇండియాలోనే కాదు, ఇండియా, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడున్నా సరే వాళ్ళ టైమింగ్స్ ప్రకారం పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో మన టైమింగ్స్ ప్రకారం వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుని చేస్తారనమాట. సో మా వాడికి అయితే ఈ కోర్సు చాలా బాగా హెల్ప్ అయింది అండ్ చాలా డిఫరెన్స్ మేమే చాలా లైవ్లో చూస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా స్కూల్స్ కాలేజెస్ అంతా చాలా కాంపిటేటివ్ అయిపోయింది. సో బాంజు అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీ పిల్లలు కూడా జస్ట్ ఇన్ కేస్ వీక్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా బాంజులో ఎన్రోల్ అయిపోండి. అండ్ మా వార్డులో అయితే చేంజ్ మేమే చూసాం కాబట్టి మీరు కూడా చూసేస్తారు మీ పిల్లల్లో. సో కింద డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళ లింక్ ఇచ్చేస్తాను. సో మీరు కూడా కావాలంటే క్లిక్ చేసి మీ పిల్లల్ని దాంట్లో జాయిన్ చేయొచ్చు. అండ్ గైస్ ఫస్ట్ 100 మెంబర్స్కి అయితే ఫ్రీ డెమో ఇస్తున్నారు. సో ఇంకెందుకు లేట్, మిస్ చేసుకోకుండా ఈ అద్భుతమైన ఆపర్చునిటీని అయితే యూస్ చేసుకోండి. మా వాళ్ళకైతే బాగా నచ్చింది అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో యూ విల్ ఆల్సో డెఫినెట్లీ లైక్ ఇట్. సో ఇప్పుడైతే మా వాడు ఏం చేస్తున్నారో చూద్దాం, రండి. సో మా వాడి స్నానం సెటప్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇదిగో ఈ డబ్బా కావాలి, కానీ ఇది మౌత్ క్లీన్ చేసుకోవడానికి, ఇది మాత్రం చేసుకోవడానికి ఎంత సతాయిస్తాడో. చేసుకోడు స్నానం అప్పుడైతే అస్సలు చేసుకోడు, బలవంతంగా చేయాలన్నమాట. సో వాడి బాత్ టబ్బు వాడి సెటప్ చూపిస్తారండి. సో ఇదే మా వాడి బాత్ టబ్బు. సో దాంట్లో వాటర్ వేసేసి కొన్ని బొమ్మలు వేసి పెడితే మా వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. సో దాంట్లోనే అంతా ఇన్లెట్ అవుట్లెట్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇంకా వాడి కోసం నేను మీ కూడా సోపు, బాడీ ఆయిల్, హెయిర్ షాంపూ, బాడీ వాష్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. అండ్ ఇదిగో ఇదైతే వాడు బ్రష్ చేసుకునేది. బ్రష్ అంటే బ్రష్ కాదు, చిగుర్లు మౌత్ అంతా క్లీన్ చేసేది. అది మాత్రం ఏంటో క్లీన్ చేసుకొని అంటాడు, కానీ బలవంతంగా మేము క్లీన్ చెయ్యాలన్నమాట. లిషు రెడీ? ఏ మా వాడు సిగ్గుపడతాడు, నేను సిగ్గుపడతాను మా వాడి స్నానం చేయించేటప్పుడు. సో స్నానం అయ్యాక కలుద్దాం. ఓకే అమ్మ, మొత్తానికి మా వాడి స్నానమైంది. మేము యుద్ధానికి సిద్ధం అనుకుని వెళ్తాం ఎప్పుడు స్నానంకి వెళ్ళి, ఎందుకంటే వాడు స్నానం తర్వాత స్నానం బాగా ఎంజాయ్ చేస్తాడు. బట్టలు వేసుకోవడానికి చుక్కలు చూపిస్తాడు, వాడికి లాగేసుకోవడం ఇష్టం లేదు, షర్ట్ వేసుకోవడం ఇష్టం లేదు, క్రీమ్ అంటే ఓకే ఓకే అని పెట్టించుకుంటాడు. సో మొత్తానికి అయిపోయింది. అవును నేను నీ గురించే చెప్తున్నాను, బట్టలు వేసుకో అంటున్నాను. నేను బట్టలు వేసుకోను అని వాడు నాకు చెప్తున్నాడు అనమాట. అది ఎంత ఫ్రెష్గా ఉన్నాడు. అబ్బా సరే ఓకే ఓకే, వాడు ఇప్పుడు నా పీకుతాడు, పీకుతున్నాడు కాబట్టి వాడి ప్లే టైమ్ అనమాట. ప్లీజ్ యూ షుడ్ ఓకే లిషులు, వాడి సామ్రాజ్యం అనమాట ఇది. సో ఇంతకు ముందు అంతా ఈ సోఫా సెట్ అదంతా మామూలుగా ఉండేది మేము కూర్చోడానికి సరిపడా, బట్ ఇప్పుడు అలా కాదు, మొత్తం అంతా వీడి సామాలే. వీడి సైకిల్, వీడి సామాలు, వాడి బుట్ట, వాడి బొమ్మలు, వాడి లాగులు, వాడి నాప్కిన్లు అన్నీ ఇక్కడే. దా మనం ఆడుకుందాం. వాడికి నేను స్పెసిఫిక్గా ఇలా కలర్ కలర్ ఉండేది పైన వేస్తాను. సో ఇక్కడ ఒక మ్యాట్ ఉంది, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఒక మ్యాట్ ఉంది వీడి కోసం. ఓకే లేషు, మా వాడికి ఇలా బ్రైట్గా ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా బ్రైట్గా కనిపిస్తుంటే వాడు ఇటువైపే కూర్చుంటాడు అనమాట. ఆపోజిట్ సైడ్ ఉంది కానీ వాడు దాన్ని అంత ఇష్టపడ్డా కలర్స్, లైట్ కలర్స్ అనమాట. కూర్చో, నేను నీకోసం ఇంత పెట్టాను, మళ్ళీ లేచేస్తావా? వాడికి ఇప్పుడు అది కాదంట, సైకిల్ ఎక్కాలి. ఏంటి హలో హలో, ఏంటి నీ సైకిల్ తిరగడం అయిపోయిందా? అన్ని 2 మినిట్స్ ఏనా? హాయ్ బాబాయ్, కానీ తెలుసా
పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం అసలు చిన్న విషయం కాదు. వాడికి కాసేపు ఇది బోర్ కొడుతుంది, అది బోర్ కొడుతుంది, అది బోర్ కొడుతుంది, కాసేపు వంటింట్లోకి వెళ్తాడు, కాసేపు బెడ్రూమ్కి వెళ్తాడు. సరే వాడు వెళ్ళి దిగుతాడు అంటే వదిలే, నిన్ను ఇలా కాదురా, నేను నిన్ను జైల్లో పెడేస్తాను, నిన్ను జైల్లో పెడేస్తాను. ఇది మా వాడి జైల్. లిషో రెడీయా, జైల్లోకి వెళ్ళడానికి రెడీయా? ఇది మా వాడు, మా తమ్ముడు ఇచ్చాడు అనమాట వీడి కోసం, వీడి బార్సల్ అప్పుడు. సో ఇది మా వాడి జైల్ అని పెట్టాం మా వాడికి పేరు. సో ఇలా ఇలా వెళ్ళినప్పుడు మేమేం చేస్తామంటే, ఇక్కడ జిప్ ఉంది కదా, ఇలా నెమ్మదిగా జిప్ వేసేస్తాం. మా వాడైతే లాక్ అయిపోతాడు, బొమ్మలు వేసేసి దీంట్లోనే ఆడిస్తామన్నమాట. అప్పుడు కొంచెం ఏదైనా కిచెన్లో ఏదైనా వర్క్ ఉన్నా కూడా, లేకపోతే మా ఇద్దరికి ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా మేము గబుక్కుని వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాం. బట్ యా, వాడికి ఇలా దోబుచ్చులు ఆడడం అయితే చాలా ఇష్టం. ఇదిగో జిప్ ఓపెన్ చేసా, జాగ్రత్త, వాడు బయటికి దూకుతాడు. ఇది వచ్చేసాడు అసలు బయటికి, వాడికి ఎక్కడం వచ్చింది, దిగడం వచ్చింది. అందుకని అసలు మామూలుగా లేదు వీడిది ఆట. నాకు ఎంత టెన్షన్ వస్తుందంటే బుర్ర కింద పెట్టి దూకుతా అంటాడు, ఈ సోఫా కూడా ఇలాగే దూకుతాడు. సో మీ వాళ్ళు ఇలాగే దూకుతారా? నాకు అసలు ఎంత టెన్షన్ వస్తూ ఉంటుందో, వాడు దూకేటప్పుడు బుర్ర కింద పెడుతుంటే అయ్యి బాబే వాడి బుర్రకి ఏదైనా తగులుతుందేమో, వాడికి ఏమైనా అయిపోతుందేమో అని టెన్షన్ వస్తుంది. కానీ ఏ చాలు దెబ్బయండి, నా నా ఆట నాదే అని చెప్పి దూకుతాడు. నువ్వు కూడా వాడికి అలాగే నేర్పిస్తున్నావా? మరి ఎప్పుడైనా మా ఆట వినట్లేదు, ఇంకా తర్వాత ఏంటో పరిస్థితి. నిషుదా నేను నీకు టనల్ చేస్తుందా? అరే కన్నలు ఆగ్రా, పడతావు. అమ్మో అమ్మో అమ్మో, వీడిని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నెన్ని వేషాలు వేస్తున్నామా అనిపిస్తుంది మేమైతే. నాకు ఇదే కెమెరా కావాలని మీ దగ్గరకు వస్తా. వాడు అక్కడ పైన చెయ్యి వదలడంట, నేనున్నానన్నా, నువ్వు వద్దంట, నేనే కావాలట, అందుకే ఇక్కడ ఆగిపోయాడు తెలుసా. అమ్మో హాయ్ బాబోయ్, ఇలా ఇలా ఆడిస్తే నన్ను అడుంబట్టేస్తుంది. సో మా వాడితో అయితే అసలు మాకు టైమే తెలియకుండా ఇలా గిర్రమం తిరుగుతూ ఉంటుంది వీడు, అసలు ఏమైనా ఆడుతూ ఉంటాడా. అండ్ ఇదిగో వాడి కోసం ఈ సెటప్లు అన్నీ చేసి వాడికి వాడితో ఆడించి వాడికి కొంచెం బోర్ అంటే ఐ థింక్ పిల్లలకి చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుందేమో అన్న డౌట్. ఎందుకంటే ఇవి పీకుతారు అవి పీకుతారు అంతా అయిపోయిన తర్వాత అనేస్తాడు, మళ్ళీ వాడిని ఆడించాలి. సో మా వాడితో అయితే అసలు లిటరల్గా అసలు టైమే తెలియకుండా మాకు అలా గిర్రన అయిపోతుంటుంది అనమాట. అండ్ వాడు ఫుల్ ఎంతో క్యూట్ క్యూట్గా హడావుడు చేస్తూ ఉంటాడు ఇంట్లో అయితే మాకు అది. సో వాడికైతే నెక్స్ట్ నేను లంచ్ అది రెడీ చేయాలి. సో ధీరన్ చూసుకుంటావు కదా. సో యా, ఈ లోపల వీడు ఆడుతూ ఉంటే మేము లంచ్ అది కూడా రెడీ చేసేస్తాము. సో యా, సో లంచ్ వీడియో ఏంటి అనేది కూడా విరగ్గొట్టేసావా? విరగ్గొట్టేశాడు, విరగ్గదు, బ్రేక్ చేసేసాడు. టనల్ ఎక్కి రావాల్సింది, టనల్ని బ్రేక్ చేసి వచ్చాడు. సో యా, లంచ్ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు చాలామంది అడిగారు, లంచ్ ఏం పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ ఏం పెడుతున్నారని. సో దాని గురించి కూడా డీటెయిల్డ్గా ఇంకో వీడియో కూడా చేసి పెట్టేస్తాను. సో యా, మా వాడితో మార్నింగ్ రొటీన్ అయితే మాకు తెలియకుండా ఇలా అయిపోతుంది అనమాట. మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్, నైట్, ద హోల్ డే మాకు అసలు తెలియకుండానే ఇలా అయిపోతుంది.
సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. అండ్ యా బాన్జు గురించి కూడా చెప్పాను కదా, సో ఎవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డెమో క్లాస్, ఫస్ట్ 100 మెంబర్స్కి అయితే డెమో క్లాస్ ఉంది, సో ఆ డెమో క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ వాళ్ళ కోర్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు, డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా మా వాళ్ళలో, సో మీ వాళ్ళలో కూడా డిఫరెన్స్ అనేది చూసేయచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. మా వాడికి అయితే నేను నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసి వాడికి లంచ్ పెట్టేసేయాలి, సో కొంచెం ఇప్పుడు హడావుడిగా ఉంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, బై బై. లిషు, లిషు బాయ్ చెప్పు, లిషు బాయ్. ఇదే వాడి స్టైల్లో బాయ్ బాయ్.